హాయ్, వెల్కమ్ టు లియో అండ్ ఫ్యామ్. ఈరోజు మేము మా అల్లుడి మీద, నా కొడుకు మీద ఒక ఛాలెంజ్ పెట్టాము. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వంటలు వండరు ఇంట్లో, ఓకే తినడమే వాళ్ళ పని. కాబట్టి ఈసారి వాళ్ళతో వండిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది మాకు. ఆ ఆలోచనలో భాగంగా ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం. ఈ ఇంగ్రీడియంట్స్తో వాళ్ళకు ఒక 20 మినిట్స్ టైం ఇచ్చి ఏం చేస్తారు అనేది ఈరోజు మా వీడియో. సుశాంత్ కళ్ళు తిరుగు. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఇంగ్రీడియంట్స్. ఈ ఇంగ్రీడియంట్స్తో నువ్వు, నీకు 20 నిమిషాలు టైం ఇస్తున్నావు. ఆ 20 నిమిషాల్లో ఏం చేస్తావో చేసి మాకు సర్వ్ చేయాలి. ఓకే, దీంతో చాలా రకాలు చేయొచ్చు. క్యారెట్ ఉంది, మిరపకాయలు, ఎగ్స్, మ్యాగీ. వాట్ ఇస్ దిస్? పుదీనా. ఓకే ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాదు అంట ఆగు, నేర్చుకోను ఖాళీ వాళ్ళ. ప్లేట్ రగ్గొట్టాడు అక్కడ ఐటమ్స్ చూడు ఫస్ట్, చూసి మాట్లాడు. టుడే ఐ మేడ్ మ్యాగీ విత్ స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ హ్యాబనారో సాస్ విత్ గార్లిక్ బ్రెడ్. అజు, ఓపెన్ యువర్ ఐస్. ఈ ఇంగ్రీడియంట్స్తో నువ్వు మాకు ఇష్టమైన పదార్థాలు చేయాలి. నువ్వు చూసుకో అన్ని ఏమేమి ఉన్నాయో. ఓకే, రైట్ రైట్. గుడ్డూరు వేసారా మీరు? అబ్బో బావు, వేసేసినట్టున్నావు నువ్వు. ఓకే అర్జు, యువర్ టైం స్టార్ట్స్ నా. ఓకే, నీకు అసలు మైండ్ ఏమైనా వస్తుందా? నేనా? వేసి పడేస్తా ఇవి. ఈ పాలు ఏంటి, మంచిగా చేయమని చెప్పింది నీకు, తినమని కాదు, నువ్వు చేసి మాకు పెట్టమని. నా ఫ్లేవర్స్ ఎట్లా ఇచ్చినా నాకు టేస్ట్ చేయకుండా ఎట్లా తెలుస్తుందా? Only 9 minutes.
లాస్ట్ 1 మినిట్ టు గో. అయిపోయిందా? ఇప్పుడు సో అసలు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇద్దరికి మ్యాగీ ఉండాలన్న ఐడియా ఎందుకు వచ్చింది అంటే, మ్యాగీ అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ లో సింపుల్ ఏది చూస్ చేసుకొని చేశాను అంతే. కానీ ఓవరాల్ గా విల్ ట్రై టు ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్ సింగిల్ డిష్. ఓకే, అయితే నాకు ఇద్దరు చేయడంలో భలే ముచ్చట అనిపించింది. అయితే సుశాంత్ సిన్సియర్ గా చేశాడు, అజిత్ గారు ఏమో కొద్దిగా దానిపైన నాకేదో పట్టు ఉంది అన్నట్టు చేసినాడు. సుశాంత్ చేసిన ఇష్యూ అజిత్ అనిపించి అజిత్ అడుగుదాం, అజిత్ చేసిన ఇష్యూ సుశాంత్ అనిపిద్దాం, దెన్ ఫైనల్ గా మనిద్దరం జడ్జిమెంట్ చేద్దాం. తిను ఎగబడుతున్నా చెప్పండి, ఎగ్గబడుతున్నానా? రెండు స్పూన్లు మా ఈయన టేస్ట్. వాట్ ఈస్ ద రియల్? యు టెల్ మీ రియల్ ఫ్యాక్ట్ యార్, మనస్ఫూర్తిగా చెప్పండి, కాంపిటీషన్ అని కాకుండా. నాట్ నైస్ బేబీ. అంటే కనిపించినంత టేస్టీగా అవుతుంది. బాగుందా? అన్న యావరేజ్ ఉన్నా, ఏదో తక్కువ ఏదో ఎక్కువ అయినట్టు. బ్రెడ్ తో తిన్నా టొబాకో ఎక్కువైంది, బ్రెడ్ తో తింటే పాపర్ ఉంటుంది. ఏ బ్రెడ్ తో తినే నీకు అంటొచ్చు కదా, నువ్వెందుకు మ్యాగీ చేసావు? నేను ఇంకా ఏదో గార్లిక్ బ్రెడ్ ఆమ్లెట్ అలా చేస్తావు అనుకున్నా మంచిగా. పర్లేదు, రెండు బాగుంటాయి, ఎలా తిన్నా బాగుంటాయి, మనం కాంబినేషన్ అవసరం లేదు. మ్యాగీ అయితే చేద్దాం అనుకున్నా, కానీ ఎక్స్ట్రా మసాలా లేక కొద్దిగా. విన్నావా? బ్యూటీ అండ్ హలో, సింగిల్ సింగిల్ తిన్నా బాగుంటాయి ఇక్కడ. మీరు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, దే గాట్ సో కాంపిటీటివ్. అయితే ఇద్దరు టేస్ట్ చేసాము ఫస్ట్ నుంచి. మా డాడీ సుశాంత్ కి సపోర్ట్, నేను అర్జున్ సపోర్ట్ అన్నమాట. సపోర్ట్ కాదు బేబీ, ఇక్కడ వాళ్ళు నేను చెప్తున్న మనం చెప్పింది మనం జడ్జిమెంట్ అంతే, ఇక్కడ సపోర్టింగ్ ఏం లేదు. ఇద్దరు మాకు రెండు కలర్ లాంటి వాళ్ళే. సో ఇద్దరు మోర్ ఆర్ లెస్ ఎగ్ అండ్ మ్యాగీ చేశారు. అజ్జు ఏం చేశాడంటే, హీ పుట్ సాస్ డైరెక్ట్లీ ఇన్ టు మ్యాగీ కాబట్టి అది ఎక్కువ ఓవర్ పవర్ అయిపోయి మొత్తం స్మెల్ చాలా, ఇట్ వాస్ డిఫికల్ట్ టు ఈట్. సో వీ హ్యావ్ అ విన్నర్, అజ్జు కాదు సుశాంత్. నెక్స్ట్ ఛాలెంజ్, నెక్స్ట్ ఛాలెంజ్ కి వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఛాలెంజ్ లో ఇలాంటి మ్యాగీలు ఎగ్లు కాకుండా కొద్దిగా కష్టమైన ఛాలెంజ్ ఇద్దాం. సుశాంత్ నువ్వు ఆయిల్ వేయకుండా వేసేసి లాస్ట్ లో ఎవడైనా ఫస్ట్ క్యారెట్ ముక్కలు వేసి తర్వాత మ్యాగీ వేస్తాడు, ఫస్ట్ మ్యాగీ వేసి తర్వాత క్యారెట్ ముక్కలు వేయడం అవుట్పుట్ అది చల్లనీళ్ళలో మ్యాగీ గొప్పగా లేదు. అక్కడ నాది బాగాలేనందువల్ల నీది అయింది అంతే. Just because I put something, that's because you wanted. If I didn't do something, I would have been better. Chala chitta okay, bye. 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 I'll go cry in my room now. పల్లె వచ్చి అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ట్రాష్ వద్దు, ఇట్స్ జస్ట్ 1 నెల. ఇప్పుడు ఇంకా 2 నెలలు మాట్లాడకూడదు, ఏం కాదు. 3 ఛాలెంజ్ లేదు, ఓకే. అరే ఈ ట్రాష్ కేం తక్కువలేదు, రేపు నుంచి ఉండమని ఇంట్లో సింపుల్ గా చేసి. ఓకే, హీ వన్ లైక్ హీ వన్. So I guess I entered the competition really overconfident, so I guess that's why basically మా అక్క చెప్పడం ప్రకారం బావకు అసలు వంట రాదు అన్నట్లు చెప్పింది. దాని తర్వాత వండడానికి బయటకు వచ్చినప్పుడు బాగానే వండాను అని చెప్పింది. సో చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నా, దాని తర్వాత యాంగ్జైటీ వచ్చింది. అండ్ దెన్ ఐ పుల్డ్ ఆఫ్ అ గుడ్ డిష్, బట్ లాస్ట్లో ఐ జస్ట్ ట్రై టు లైక్ మేక్ ఇట్ బెటర్ బై పుట్టింగ్ సమ్ సాల్స్ విచ్ మై సిస్టర్ గేవ్, అండ్ దట్ వాజ్ అ ట్రాప్. షుడెంట్ హెవ్ డన్ దట్, ఐ షుడ్ హెవ్ వర్క్డ్ ఇన్ మై కంఫర్ట్ జోన్ ఆఫ్ ఫ్లేవర్స్. And that flavor, I didn't know how it worked with the whole food. And that's why I screwed up my dish. And yeah, that's about it. Shouldn't have put the sauce. Ingen cheppal kajjeyandi.